పన్నీర్ కుల్చా తయారీ విధానం ముందుగా ఒక కప్పు మైదా పిండిలో సగం కన్నా తక్కువ గోధుమ పిండి పావు కప్పు పెరుగు మూడు గ్రాముల బేకింగ్ పౌడర్ మూడు గ్రాముల ఈస్ట్ షుగర్ సాల్ట్ ఒక స్పూన్ చక్కెర తగినంత ఉప్పు కాస్త నీళ్లు పోసి చపాతి పిండిలాగా తడిపి ఒక పక్కన పెట్టుకుంటే ఈస్ట్ డో రెడీ అవుతుంది తరువాత ఒక బౌల్లో తురుముకున్న పన్నీర్ క్రష్ చేసుకున్న కసూరి మేతి ధనియాల పొడి పసుపు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చాట్ మసాలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కారం గరం మసాలా ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కాస్త మైదా పిండి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈస్ట్ డోని ని పిండి ముద్దలాగా రౌండ్ గా చేసుకుని అందులో మనం తయారు చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ పెట్టుకుని దానిపైన కలోంజి గింజలు కొత్తిమీర వేసి మరొకసారి ఒత్తుకొని వేడిగా ఉన్న పెనం పైన ఉప్పు నీళ్లు చల్లుకొని అలాగే కుల్చాకి ఒక సైడ్ ఉప్పు నీళ్లు అద్దుకున్న తర్వాత ఒక సైడ్ కుల్చా కాలిన తర్వాత పెనం ని ఉల్టా తిప్పుకొని మంట పైన రెండో వైపు కూడా కాల్చుకొని బయటికి తీసాక బటర్ అప్లై చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ కుల్చా రెడీ అవుతుంది